ఈరోజు నేను హాయిగా నిద్రపోతాను. చూసావా, వాళ్ళిద్దరూ వాళ్ళ సవారీ మీద ఎక్కి వెళ్ళిపోయారు. నేను అలా నడుచుకుంటూనే వెళ్ళాలి కదా. ఎవడు చూస్తున్నావు కపలిక, వెళ్ళు. నువ్వు కూడా వెళ్ళి నీ హోమగుండు, నా ఉద్దేశం నీ గుహకు వెళ్ళి నిద్రపో. గుడ్ నైట్, సీ డ్రీమ్స్, శాంతి. లేదు రుద్ర, నువ్వు చావకూడదు. నేను నిన్ను చావనివ్వను. నిన్ను ప్రాణాలతో దక్కించుకుంటాను. జై పరమేశ్వర, హరహర మహాదేవ, శంభో శంకర. గురుదేవ, గురుదేవ, చూడండి రుద్రకి ఏమైందో. మీరు ఎలాగైనా కాపాడాలి గురుదేవ. ఏమైంది? నాగుల్ని పట్టే మణ. ఇప్పుడు తాను బతకడం చాలా కష్టం శివాంగి. కాదు గురుదేవ, అలా జరగడానికి వీల్లేదు. మీరే ఇతన్ని కాపాడాలి గురుదేవ. నా పగ కోసం తన ప్రాణాలు కోల్పోయాడు. తను ఇలా చావకూడదు. ఏదో ఒకటి చేసి ఎలాగైనా కాపాడండి. ఇలా ఇవ్వు. హర హర మహాదేవ. శివాంగి, ఇప్పుడు మనం ఏమీ చెయ్యలేం. తన ప్రాణాలు పూర్తిగా పోయినట్టే. తను చావకూడదు. తను ఎలాగైనా బ్రతికి తీరాలి. శివుడు తనకి ప్రాణాలు పోసి తీరాలి. ఆయన తన నాగుల్ని, తన అతిపెద్ద భక్తులని ఇలా మరణించనివ్వకూడదు. తను ఎలాగైనా బ్రతకాలి గురుదేవా. గురుదేవా, తను బ్రతకడానికి ఏదో ఒక ఉపాయం ఉండాలి. జై శంకర. శివాంగి, ఒక్క ఉపాయం ఉంది, సువర్ణ ఔషధం. ఆ ఔషధి కేవలం ఇచ్చాదారి నాగ నాగిడులను కాపాడటానికి ఉపయోగపడుతుంది. ఈ ఔషధం ఎక్కడ దొరుకుతుంది? ఒక నాగు చనిపోయినప్పుడు తన ఊపిరైతే పోతుంది. కానీ 8 గంటల లోపు ఆ ఔషధి దొరికిందంటే అప్పుడు తనని కాపాడగలం. ఈ సువర్ణ ఔషధం సముద్ర గర్భంలోనే మనకు దొరుకుతుంది. వెన్నెల కాంతి అది ఉన్న చోటుకు నిన్ను తీసుకువెళుతుంది. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఆ ఔషధిని తీసుకురావడం అంత తేలిక కాదు. ఎందుకంటే తేళ్లరాజు వృచ్చుకుడు దాన్ని రక్షిస్తూ ఉంటాడు. ఆ ఔషధిని సంపాదించాలంటే నువ్వు అతనితో యుద్ధం చెయ్యాల్సి ఉంటుంది. అతన్ని ఓడిస్తే గాని అది నీకు దక్కదు. యుద్ధం చేస్తాను, వృచ్చుకుడితో యుద్ధం చేస్తాను, ఆ ఔషధాన్ని తీసుకొస్తాను. సమయం తక్కువగా ఉంది శివాంగి. సూర్యుడు ఉదయించడానికి ముందే నువ్వు ఆ ఔషధిని ఇక్కడికి తీసుకురావాల్సి ఉంటుంది. గుర్తుంచుకో, సూర్యుడు నిన్ను గాని ఈ రుద్రాన్ని గాని తాకినట్లయితే ఆ తరువాత ఔషధి ఈ రుద్రాన్ని కాపాడడం కష్టం. త్వరగా వెళ్ళు. అలాగే గురుదేవ. జై శంభో శంకర, శంభో శంకర.
సూర్యోదయం కాబోతుంది. శివాంగి ఈపాటికే ఇక్కడికి వచ్చేసి ఉండాలి. తీసుకో, దీన్ని నా గాయాల మీద రాయి. ఔషధాన్ని ఆలస్యంగా తీసుకొచ్చినట్టున్నాను. శంభో శంకర, రుద్ర, శివుడు తన భక్తుణ్ణి కాపాడాడు, దుష్టుల్ని ఓడించాడు. నీకు నయమైపోయింది రుద్ర. శివాంగి, నువ్వు నీ ప్రాణాలకు తెగించి తన ప్రాణాలను కాపాడావు. ఈరోజు తను ప్రాణాలతో ఉన్నాడంటే దానికి కారణం నువ్వు. జై శంకర. శివాంగి నన్ను కాపాడిందా? నాకేవి గుర్తులేదు. నాకు గుర్తున్నదల్లా నేను గుహలోపలికి వెళ్ళాను. ఆ తర్వాత వాళ్ళందరూ నన్ను చంపేశారు. నాకు ఆ విషయం తెలుసు. వాళ్ళు నిన్ను ఆ నాగవచ్చలో బంధించేశారు. నేనుండగా నిన్ను ఎలా చావనిస్తాను రుద్ర? కానీ శివాంగి, నువ్వు నన్ను కాపాడడానికి నీ ప్రాణాలని. నువ్విప్పుడు విశ్రాంతి తీసుకో. నీ శక్తిని పొందాలంటే నువ్వు విశ్రాంతి తీసుకోవాలి. పాపం ఇప్పుడు నీ ఒంట్లో శక్తి లేదు. శివాంగి, ఆ సువర్ణ ఔషధం తీసుకురావడానికి నువ్వు కూడా నీ శక్తులన్నిటినీ వడ్డావు. నేను నీకు శివుడి కషాయాన్ని ఇస్తాను. అది తాగితే నీకు పోయిన శక్తులన్నీ వస్తాయి. శంభో శంకర. శివాంగి, నేను చనిపోయాను. నువ్వు నాకు కొత్త జీవితాన్ని ఇచ్చావు. నువ్వు ఈ పని చేస్తున్నప్పుడు ఒకవేళ వాళ్ళు నిన్ను చూస్తుంటే మీ అమ్మని చంపిన వాళ్ళ మీద పగ తీర్చుకోవడం ఎలా? ఒకవేళ నేను నీ పరిస్థితిలో ఉంటే నువ్వు ఇదే పని చేస్తుండేవాడివి. మనం ఆ హంతకుల లాంటి వాళ్ళం కాదు. మన వాళ్ళని మనం ఎప్పుడు చంపుకోం. అయినా ఇదంతా మన వాళ్ళ కోసమే కదా చేస్తున్నాను.
అలా అయితే సరే, ఈరోజు నుంచి నా జీవితం నీ ఆధీనంలో ఉంటుంది. కాదు కాదు, ఇది శివుడి దీక్ష. ఇదంతా వదిలే, నువ్విప్పుడు విశ్రాంతి తీసుకోవాలి. ఇదిగో దీన్ని తాగు. శివాంగి, నువ్వు రాత్రంతా బయటే ఉన్నావు, త్వరగా ఇంటికి వెళ్ళిపో, లేదంటే నీ మీద వాళ్లకు అనుమానం వస్తుంది. అలాగే. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శివాంగి, నేను ఈరోజు వరకు నా భార్య చనిపోయినందుకు ఆ కుటుంబం మీద పగ తీర్చుకోవాలనుకున్నాను, కానీ ఈరోజు నుంచి నీ ప్రతీకారమే నా ప్రతీకారం కూడా.